దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మాచలు మొహమ్మద్ అలీ అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి బాల్కొండ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. డీజీపీ, జోనల్ ఐజీ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ప్రభుత్వ దార్శనిక పాలన, ఇతోధిక తోడ్పాటుతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అగ్రగామిగా మారిందని రాష్ట్ర హోంశాఖ మాచలు మొహమ్మద్ అలీ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హోంమంత్రి మహమ్మద్ అలీ సోమవారం ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, జోనల్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. మంత్రులకు పోలీసులు గౌరవ వందనం సమర్పించగా స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలవటం ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీసుల పనితీరులో గణనీయమైన మార్పులు వచ్చాయని, పోలీస్ శాఖ పనితీరు ఎంతగానో మెరుగుపడిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కొనసాగిన నక్సలిజం, రైతు ఆత్మహత్యలు కనుమరుగై నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఈ వినూత్న మార్పును చూసి దేశమంతా ఆశ్చర్యపోతుందని పేర్కొన్నారు. శాంతి భద్రతలతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారని అన్నారు. జిల్లాల పునర్విభజన చేపట్టి ప్రజలకు పోలీసును మరింత చేరువ చేశారని చెప్పారు. పోలీస్ స్టేషన్లకు కార్పొరేట్ హంగులు సమకూరుస్తూ వాటి నిర్వహణ కోసం దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో ప్రతి నెల అర్బన్ ఏరియాలో 75,000 రూపాయలు, రూరల్ ఠానాకు 50,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటుతో పోలీస్ శాఖ పనితీరులో గణనీయమైన మార్పు వచ్చిందని, మత ఘర్షణలు, అల్లర్లు, నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు భద్రత కల్పించడంలో తెలంగాణ పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ శాఖకు బడ్జెట్ లో కేవలం 5,384 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా, ప్రస్తుతం కేవలం తెలంగాణ ప్రాంతానికే తమ ప్రభుత్వం 9,598 కోట్ల రూపాయలను కేటాయించిందని గుర్తు చేశారు. ఇతర ఏ రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో మహిళల భద్రతకు భరోసాను అందిస్తూ ప్రత్యేకంగా 333 షీ టీంలు పనిచేస్తున్నాయని, అర్ధరాత్రి సైతం మహిళలు ధైర్యంగా తిరగగలుగుతున్నారని అన్నారు. పోలీస్ నియామకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమేనని పేర్కొన్నారు. పెట్రోలింగ్ పోలీస్ విభాగానికి 700 కోట్ల రూపాయలను ప్రభుత్వం సమకూర్చిందని, ఎక్కడైనా ప్రమాద సమాచారం అందిన వెంటనే 5-6 నిమిషాల వ్యవధిలో పెట్రోలింగ్ పోలీసుకు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని, ప్రయోగాత్మకంగా కూడా ఇది నిరూపితమైందని హోంమంత్రి స్పష్టం చేశారు. అన్ని రకాల నేరాలను నియంత్రించడమే ధ్యేయంగా పెద్ద ఎత్తున 585 కోట్ల రూపాయలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పరచడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ పరంగానే కాకుండా అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిలో తెలంగాణ యావ దేశానికే మార్గదర్శకం. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా జల వనరులను ఒడిసిపట్టి రైతులను లక్షాధికారులు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టపరచడం వల్ల తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా మారిందన్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనాలన్నదే ప్రభుత్వ అభిమతమని పేర్కొన్నారు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి కంపెనీలు ముందుకు వస్తాయని, ఈ దిశగా ప్రభుత్వం పోలీస్ శాఖలో సమూల మార్పులు తెచ్చేందుకు విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఫలితంగా ప్రజలకు వారి ఆస్తులకు పూర్తి రక్షణ ఉన్నదనే భరోసా కల్పించడంలో కృతకృతులయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేధోమదనం జరిపిన మీదట తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో పోలీస్ వ్యవస్థ పనితీరు ఎంతగానో మెరుగుపడిందని, పోలీసులపై సమాజంలో గౌరవభావం పెరిగిందన్నారు. గతంలో పోలీస్ స్టేషన్లకు కనీసం స్టేషనరీకి కూడా నిధులు అందుబాటులో ఉండేవి కావని, కాలం చెల్లిన వాహనాలలో పోలీసులు వెళ్లాల్సి వచ్చేదని, చివరకు వాహనాలకు ఇంధనం సమకూర్చుకునేందుకు కూడా ఇబ్బందులు పడేవారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే పోలీస్ వ్యవస్థకు ఈ దైన్య స్థితిని దూరం చేస్తూ అధునాతన సదుపాయాలు, సరిపడా నిధులను సమకూరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ఫలితంగా పోలీస్ శాఖ పనితీరు దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. శాంతి భద్రతలు గొప్పగా ఉండడం వల్లే నేడు రాష్ట్రంలో ఫాక్స్కన్ ద్వారా 100,000 ఉద్యోగాల కల్పన ఒప్పందం జరిగిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలోనే పరిశ్రమలు ఐటి రంగాల ద్వారా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు శాంతి భద్రతలకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారని అన్నారు. అందుకు అనుగుణంగానే స్వరాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారని పేర్కొన్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎన్నోసార్లు ముందస్తు అరెస్టులు చేయబడి పోలీస్ స్టేషన్లలో గడపాల్సి వచ్చిందని, ప్రజాస్వామ్య గొప్పతనంతో నేడు మంత్రి హోదాలో పోలీస్ స్టేషన్లను ప్రారంభించుకోవడం ఎంతో గొప్ప అనుభూతికి లోను చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం వల్లే నేడు ఈ ఔన్నత్యం దక్కిందన్నారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, ఇది వరకు జిల్లాలో తాను 2005 నుండి 2007 వరకు డీఐజీగా విధులు నిర్వర్తించిన సమయంలో శాంతి భద్రతల పరంగా అనేక సవాళ్లు నెలకొని ఉండేవని గుర్తు చేశారు. ప్రస్తుతం నక్సల్స్ కదలికలు అంతరించిపోయి దారి పొడుగునా పచ్చని పంట పొలాలతో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందన్నారు. ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ దిశగా దేశంలోనే ఎక్కడలేని రీతిలో రాష్ట్రంలో 18,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తోందని, మరో 3-4 నెలల్లో అన్ని విభాగాల్లో నూతన సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అన్నా నాకు చాలా ప్రౌడ్ ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత చూపిస్తే అందరూ యూత్ పెద్ద మంచి అందరూ అంటే ప్రశాంతం నాకు చాలా సపోర్ట్ చేసిన మంచి ఉన్నారు. అందరికీ ఆ పేరుతో నమస్కారం చెప్తున్నారు. ఈ భాగంగా పోలీస్ స్టేషన్ ఈరోజు నేను మీ డైనమిక్ మినిస్టర్ ఆర్ఎండి లేజర్ అఫేర్ మినిస్టర్ హౌసింగ్ ప్రశాంత్ రెడ్డి అన్న ఇద్దరు అనౌన్స్మెంట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా నంబర్ 1 ఉంది. నంబర్ 1 ఎట్లా అయింది? మా ఆల్ మినిస్టర్ చాలా సపోర్ట్ చేశారు, మా సీఎం గారు చాలా బడ్జెట్ సంక్షించారు. ఎంతమంది తెలంగాణ వచ్చే ముందు చాలా డౌట్ ఉంది, ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో పోలీస్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు సీఎం గారు. తెలంగాణ వచ్చే ముందు మా అనుభవ సింహ్ గారు చాలా ఇంట్రెస్ట్తో కలిశారు. అప్పుడు డిస్కస్ అయిన తర్వాత సార్ మీకు తెలంగాణ చెప్తున్నారు, తెలంగాణలో లెక్సిజం ఉంది, తెలంగాణలో క్రిమినల్ రైట్స్ ఉంది, తెలంగాణలో ఫార్మర్స్ సుసైడ్ చేస్తున్నారు, తెలంగాణలో 10 డిస్ట్రిక్ట్ ఉంది, 10లో 9 బ్యాక్వర్డ్ ఉంది. నేను చెప్తాను, పార్లమెంట్ సర్వే చేసిన తర్వాత సార్ ఈ నూతన భవన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా యొక్క ఆర్థిక ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక మేము మాకు తొలి దశలో నాటు ఒక బీజ నాటు వేశారు, అది ఇంతింతగా పెరుగుతూ 2 సంవత్సరాలుగా మనం సక్సెస్ఫుల్గా ఫ్రెండ్లీ పోలీస్ భాగంలో ముందుకు వెళ్తున్నాం సార్. మీ యొక్క ఆదేశాలు అనుసరణ యొక్క ఆర్డర్స్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. నేను 1 ఇయర్ అయిపోయింది సార్ వచ్చి ఛార్జ్ తీసుకున్నాక. మొదటిగా బాల్కొండ పోలీస్ స్టేషన్ విజిట్ చేయగానే పాత పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని చూసి పక్కకు కొత్త పోలీస్ స్టేషన్ నిర్మించబడి ఉంది ఎందుకు కాలేదని విచారించగానే, సార్ 2019లో 2 సార్లు దఫాలుగా ప్రారంభానికి మొదలుపెట్టి మళ్ళీ విడ్డా అయిపోయినాం సార్, కోవిడ్ తీరవట్టి లేక వివిధ కారణాల వల్ల ఓపెన్ చేయలేకపోయినాం సార్ అని చెప్తే, తక్షణమే నేను గౌరవ మన వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి గారిని మంత్రివారిని కలిసి నేను ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆగిపోయింది సార్, దాంట్లో మనకు సరైన సదుపాయాలు లేక దానివల్ల ప్రతిసారి పోస్ట్ పాండ్ అవుతుందనగానే మా యొక్క కోరికను మన్నించి ఆ రోజు సార్ రావడం విజిట్ చేయడం వారు తమ